ఎదుటివాడి బలహీనత మీద కొట్టడమే ఎప్పుడైనా సరే రాజకీయం జగన్ బలహీనతను తెలుగుదేశం పార్టీ కనిపెట్టింది దాని మీదనే కొడుతోంది వాస్తవంగా జగన్కి పవన్ కళ్యాణ్ లాగా ఫ్లోలో మాట్లాడటం కష్టం చంద్రబాబు నాయుడు లాగా అనర్గళంగా మాట్లాడడం కష్టం కాస్త కొన్ని పాయింట్స్ని అందరూ వాళ్ళు కూడా పాయింట్స్ దగ్గర పెట్టుకుంటారు పేపర్ మీద బట్ ఫ్లోగా మాట్లాడేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి మాట్లాడగలుగుతాడు ఫ్లోగా వాళ్ళలాగా అనర్గళంగా తెలుగుని మాట్లాడించోట మాట్లాడినట్టు మాట్లాడకుండా మాట్లాడగలిగినట్టు మాట్లాడడం అనేటువంటిది కష్టం అతని అది ఇంగ్లీష్ మీడియం చదువులా లేకపోతే స్పీచెస్ పరమైనటువంటి తను బిజినెస్ యాక్టివిటీస్ చూడటం వల్ల కావచ్చు నడుస్తూ వచ్చింది ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే నిన్న వినుకొండ వెళ్ళటం భారీ ర్యాలీగా అక్కడ జరిగింది వాస్తవంగా మొన్న హత్యని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమర్థించుకోలేక ఇబ్బంది పడుతున్నారు వైసీపీదేనని తోసేసే ప్రయత్నం చేస్తున్నా ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి అతను ఎవరూ ఏంటన్నది ఆ ఊళ్ళో వాళ్ళకి తెలుసు ప్లస్ అతను అంతకుముందు ముందు వైసీపీలో ఉండే తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాడు అన్నటువంటి విషయం తెలుసు కాబట్టి అక్కడ ఎంత ప్రయత్నించలేదు కానీ అక్కడ జగన్ మాట్లాడట పరామర్శకి వెళ్ళినటువంటి సందర్భంలో మాట్లాడటం అక్కడ పబ్లిక్తో మాట్లాడేది మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కావాలని ఆంధ్రజ్యోతి రిపోర్టరు రెండు మూడు ప్రశ్నలు వేయడం జగన్ ఆ ఫ్లో ఆపేసి నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి అయినా నా ఫ్లోని ఆపడం ఎందుకు సమాధానం చెప్తాను కదా అని మాట్లాడటం దాన్ని ట్రోల్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ చూసారా ఇతనికి అంటే బట్టి బట్టి వస్తాడు అది కనుక మా లేకపోతే ఫ్లో పోతుంది శభాష్ ఆంధ్రజ్యోతి దెబ్బ ఎక్కడుందో అక్కడ కొట్టావు అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేస్తుంది అదే సందర్భంలో హత్యని సమర్థిస్తారా ఎవరైనా హత్యని ఖండించేటటువంటి అంశం పక్కకు వెళ్ళిపోయింది మావాడు కాదు మీవాడే అనేటటువంటి కోణంలో చెప్పుకోవడం వరకే రాజకీయం నడుస్తోంది అది ఆంధ్రప్రదేశ్కి అదృష్టమో దురదృష్టమో తెలియదు